సువేర గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 20 రోజుల పైన అయిపోయింది దీని మీద సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు క్వాష్ పిటిషన్ వేశారు క్వాష్ కాకుండా బెయిల్ పిటిషన్ వేస్తుంటే బెయిల్ వచ్చేదనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు దాని మీద అంటే క్వాష్ చేయడం చాలా కష్టం సిఐడి 4000 పేజీల రిపోర్ట్ ఇచ్చిన తర్వాత క్వాష్ చేయమంటే జడ్జి చేయరు కోర్టులు చేయరు అదే బెయిల్ పిటిషన్ అయితే ఈజీగా ఉండేదని చెప్పి కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా కొంత అభిప్రాయ అంతర్గతంగా అభిప్రాయపడుతున్నారు అసలు ఏంటి ఎలా చేయొచ్చు అంటారు ఎందుకు చేశారు క్వాష్ పిటిషన్ ఎందుకు చేశారు బెయిల్ కలకుండా దీంతో మీరు అన్నట్టు రెండు వాదనలో సామంజస్యంగానే ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా సరే ఏమనుకుంటామంటే ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత జైల్లో ఉండే అన్ని రోజులు ఉంటాం దానికంటే కూడా సింపుల్గా బెయిల్గా చేసుకుంటే ఎందుకంటే 37 మనిషి అంతకుముందు అందరికీ బెయిల్ వచ్చింది కాబట్టి ఈయన కూడా వెంటనే వచ్చేసేవారు జైల్లో ఇబ్బంది పడుతున్నారు వయసు రీత్యా పార్టీ పరంగా కూడా కొంత నష్టం జరుగుతుంది కార్యకర్తలు అందరూ తీవ్రమైన ఉద్వేగానికి లోనవటం ఇవన్నీ ఉన్నాయి అనేది అందరికీ ఉన్న భయము బాధ ఆందోళన కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన లేకపోతే ఆయనకి ఎవరన్నా వేరే ఆయనకున్న న్యాయవాదుల ద్వారా వచ్చిన ఆలోచన తెలియదు కానీ ఇది ఒక నిజంగా అయితే ఒక మాస్టర్ స్ట్రోక్ కింద లేక క్వాష్ చేయటం అనేది మీరు అన్నట్టు ఏంటంటే క్వాష్ అనేది సహజంగా ఏ కేసుల్లో కూడా ఇనిషియల్ స్టేజ్లో క్వాష్ అనేది కష్టం ఎవరు ఎలా చేయరు మీరు ఛార్జ్షీట్ వేసుకున్నాక దాంట్లో ఉన్న గ్రౌండ్స్ని బట్టి మీరు క్వాష్ వేసుకోండి అని అంటారు కొన్నిసార్లు ఏంటంటే క్వాష్ వేసినప్పుడు కొంత రిలీఫ్లు ఇస్తారు మీరు నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇచ్చి దాన్ని ప్రకారం చేయండి అని అంటారు దీంట్లో అసలు గ్రాస్ వైలేషన్ ఎక్కడ జరిగిందంటే ఫండమెంటల్ వైలేషన్ ఎక్కడ జరిగిందంటే దర్యాప్తులో కానివ్వండి న్యాయస్థానంలో కూడా తీవ్రమైన ఇది ఎక్కడ జరిగిందంటే నా అంచనాలో ఒక నిందితుడి మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు కనీసం విచారణ చేయటం అనేది ఒక ప్రాథమిక ధర్మం మన భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగ భారమైనటువంటి చట్టాలు చెప్పే ఈ సూత్రం ఇది ఒక బహుమనిషి మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణ వచ్చిన నిందితుడు నోటీస్ ఇచ్చి పిలిచి అతని దగ్గర నుంచి విచారణ తీసుకుని సంతృప్తి చెందినప్పుడు అతని ద్వారా ఏమన్నా విచారణకు నష్టం జరుగుతుంది అడ్డంకులు వస్తాయని భావించినప్పుడు అతని మీద హేతుబద్ధమైన సహేతుకమైన ఆధారాలు దొరకాలి మెటీరియల్ ఎవిడెన్స్ అనేది దొరకాలి ఊహాజనితంగా ఇమాజినరీగా నేను అనుకుంటున్నాను అని చేస్తే కుదరదు అది భారతదేశంలో కాదు ప్రపంచంలోనే న్యాయశాస్త్రం ఎక్కడ కూడా దాన్ని ఒప్పుకోదని ఇది కనీస ధర్మం ఎస్ఐలుగా పనిచేసేటప్పటి నుంచి పోలీస్ శాఖలో అందరికీ చెబుతారు ఎస్ఐ నుంచే చెబుతారు ఇంకా ఐపీఎస్ అయ్యారు అని అంటే అది ఇంకా మరి నేషనల్ పోలీస్ అకాడమీలో ఇంకా చెబుతారు రాజ్యాంగపరమైన హక్కులు ఏంటి అని చెబుతారు అలాగే ఒక కనీస ప్రాథమికంగా న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి వెళ్ళిన లా స్టూడెంట్ కూడా ఈ 1వ సంవత్సరం నుంచే చెబుతారు మరి కనీసం అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనే పదం పూతి పదం అనుకోండి అసలు లేని పదాన్ని అసలు దాంట్లో చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేసినప్పుడు మెటీరియల్ ఎవిడెన్స్గా ఏ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళింది ఎక్కడ ఏ ఎవరెవరి అకౌంట్కి వెళ్ళింది అనేది ఇంతవరకు ప్రజల ముందు చూపించాలి అదొక గ్రాస్ వైలేషన్ ఇమాజినరీగా ఆయన ఊహించుకుని ఆయన దుర్వినియోగం చేశాడు ఆయన సొంతానికి వెళ్ళిందని ఆ జడ్జిమెంట్లో కూడా మనం చదువుతుంటే చాలా ఆధారరహితమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి ఇటువంటి ఆధారరహితమైన ఆరోపణ ప్రాసిక్యూషన్ కానీ ఎవరైనా కంప్లైంట్ కానీ చేసి ఒక కేసు న్యాయమూర్తి ముందుకు వచ్చినప్పుడు న్యాయమూర్తి పూర్తిగా పరిశీలించి దీంట్లో హేతుబద్ధత ఎంత ఉంది అసలు నిజమైన ఆధారాలు ఉన్నాయా ఉందా లేదా చూసి అప్పుడు మాత్రమే కస్టడీకి ఇవ్వాలి ఇది అసలు ప్రాథమికంగా భారతదేశ న్యాయశాస్త్రం చెప్పే నీతి అది అక్కడ కూడా అది వైలేషన్ జరిగింది సరే చంద్రబాబు గారు క్వాష్ కిందకి వెళ్ళారు అని అంటే చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అవినీతి సెక్షన్ 17 ఏదైతే చెబుతుందో అవినీతి నిరోధక దీని ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ దీంట్లో అది 2018లో వచ్చిన తర్వాత అమెండ్మెంట్ కూడా అయిన తర్వాత ఏముందంటే అత్యున్నతమైన అధికారి మీద అధికారి పర్మిషన్ కావాలి అంటే అత్యున్నతమైన అధికారి అంటే ఒక ఐఏఎస్ని విచారించాలంటే చీఫ్ సెక్రటరీ ఒక ఎస్పీని డిఎస్పీని చేయాలంటే డీజీపీ పర్మిషన్ కావాలి అట్లాగే ఇప్పుడు రాజ్యాంగ పరిధిలో ఒక ముఖ్యమంత్రిని ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రి మీద ఆరోపణలు వచ్చినప్పుడు చేయాలంటే గవర్నర్ పర్మిషన్ కావాలి అది వీళ్ళు వితండ వాదం మొదలెట్టారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 2018 కంటే ముందు కాదు తర్వాత జరిగింది కాబట్టి కేసు నేరం అనేది అప్పుడు జరిగిందని మేము అంటున్నాము కాబట్టి 18 తర్వాత జరిగిన వాటికి మాత్రమే పర్మిషన్ కావాలి
18 గంటల ముందు జరిగింది కాబట్టి నేను తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి వీళ్ళు వితండవాదాన్ని మొదలెట్టారు. కొత్త ఇంటర్ప్రిటేషన్ మొదలెట్టి వీళ్ళు చేస్తున్నారు. కేసు కట్టినప్పటి నుంచి లెక్క ఉంటది కానీ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కాదు. పాన్ కేసు కట్టింది ఎప్పుడు? వీళ్ళు అధికారంలోకి వచ్చింది 21 తారీఖు. అప్పుడన్నా కావాలి. లేదు అని అంటే రెండు రకాలుగా ఆలోచిద్దాం. ముందుగా చేసుకుంటే ఇవాళ మరి భారతదేశంలో ఎవరినైనా అరెస్ట్ చేసి భారతదేశంలో మాజీ మంత్రుల్ని ఎవరి మీద ఇట్లా నిరాధారమైన ఆరోపణలు చేసేసుకుంటా పడనాళ్ళని ప్రతి ఒక్కళ్ళ మీద మాజీ ముఖ్యమంత్రుల్ని మాజీ కేంద్ర మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేని ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసేవచ్చు. మీరు అప్పుడు చేశారు, తర్వాత మీరు నిర్ధారించుకోండి, మీ మీద మాకు అనుమానాలు ఉన్నాయి. 1950లో 60లో వాళ్ళని కూడా చేపట్టవచ్చు కావాలంటే. ఇటువంటి మహనీయులు ఉంటే ఎవరినైనా జైల్లో పెడతారు. ఇంకా జైలుకి ఖాళీలు దొరకవు అప్పుడు. ఇటువంటిది వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రాథమికమైన ఆరోపణలు చేసే ముందు పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి చెప్పారు. అది వైలేషన్ జరిగింది. ఇది మాస్టర్ స్ట్రోక్ అని నేను ఎందుకు అంటున్నానంటే, మనం చూసే వాళ్ళకి సామాన్యులకి అయ్యో ఇట్లా ఉంది ఇబ్బంది పడుతున్నారనారో దీంతో మనం ఇది చేస్తున్నాం. కానీ నా అంచనా అయితే మాత్రం ఇది సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీలు కూడా వినే కేసు కాదేమో అని అనుకుంటున్నాను. రేపు 5-3 వచ్చినా కూడా దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి లేకపోతే 5 ధర్మాసనానికి చేసినా ఆశ్చర్యం లేదు. అవునా? 100%. ఎందుకంటే ఇవాళ వీళ్ళు వితండవాదం అంట ఉంది కదా, ముందు అవసరం లేదు వెనకాల తీసుకోవాలి అని అంటే ఈ ప్రశ్న కనుక లేవనెత్తే రేపు సాల్వే గారు ఎవరైనా సరే మరి రాజ్యాంగ నిపుణులు ఉన్నారు కాబట్టి, అట్లాగే సీనియర్ డిజిగ్నేటెడ్ సీనియర్లు వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ధర్మ సందేహాలను మరి ముందు ఎత్తినప్పుడు మరి వాళ్ళు అడ్రస్ చేయాల్సింది సుప్రీంకోర్టే కదా. సుప్రీంకోర్టుకే విశేషమైన అధికారాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే సుప్రీంకోర్టుకి వెళ్తే క్వాష్ కొట్టేయదు, ఏమీ అవ్వదు, మీరు కిందకి వెళ్ళండి అని అంటారు. ఇది క్వాష్ కాదు. ఆయన అడిగే, చంద్రబాబు గారు అడిగేది ఏంటంటే 17A వైలేట్ చేశారా లేదా ముందు నాకు చెప్పండి. రాజ్యాంగం ఇప్పుడు ద్రౌపది కనుక మహిసభలో నన్నోడు నా అన్నట్టు ఇప్పుడు కూడా చెప్పాల్సిందేంటి? భారతదేశానికి సుప్రీంకోర్టు చెప్పాల్సిందేంటి? తూతూ మాత్రాన్ని మీరు వెళ్ళిపోండి, మీరు తేల్చుకోండి అంటే కుదరదు. అది ఇవాళ రేపు రైజ్ అయ్యే పాయింట్ ఇది. ఆ దానికి ముందుగా అవసరం లేదా వెనక అవసరం లేదా చెప్పండి. కానీ 18 ముందు జరిగిన దానికి దేనికి అవసరం లేదనుకుంటే రేపు పొద్దున అందరూ చేస్తారు, ప్రతి ఒక్కరిని లోపలేస్తారు, చేసేస్తారు. ఎవరైనా అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని ఇదే చేస్తారు. లేదు 21లో మీరు అధికారంలోకి వచ్చి 18 ముందు జరిగింది కాబట్టి మేము అప్పుడు తీసుకోవాలనేది అర్ధరహితమైనటువంటి వాదన. నువ్వు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ బుక్ చేసావో అప్పటికే పర్మిషన్ తీసుకోవాలి. నేరం 1947లో నేరం జరిగింది కాబట్టి నేను ఇప్పుడు తీసుకొని అది అప్పుడు ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేస్తానంటే అది అర్ధరహితం. ఇది పూర్తిగా వితండవాదం అన్నమాట. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పటి సమయం కాదు, చట్టం ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత జరిగినప్పుడు నువ్వు కేసు పెడితే అవును ఆ కేసుకి అప్లికబుల్ అవుతుంది అని చెప్పాలి. ఇప్పుడు నిర్వచించాల్సింది సుప్రీంకోర్టే. ఇప్పుడు గీత ఏంటి, లక్ష్మణ్ రేఖ ఎంతవరకు ఏంటి అనేది చెప్పాల్సింది రేపు ఇదే. అంతే తప్పించి ఊరినే తూతు మంత్రంగా మేము కొట్టేస్తామంటే కుదరదు. ఇది కొట్టేస్తామంటే భారతదేశం న్యాయ వ్యవస్థ మొత్తం ప్రశ్నార్థకం అయిపోతుంది, అవులుపోలవుతుంది ప్రజల్లో. ఓకే, మరి ఇప్పుడు ఇంత ఇది ఉన్నప్పుడు ఇక్కడ కింద ఏసీబీ కోర్టు కానీ లేదంటే హైకోర్టు కానీ వీళ్ళు ఎందుకు దీన్ని పరిశీలించలేదు? అదే కదా, ఇప్పుడు అదే కదా. హైకోర్టు అయితే ఆయన ఇది అప్లికబుల్ కాదన్నట్టు కూడా చెప్పారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.